కొంతమంది అడుగుతారు అన్న వద్దనుకున్న పనే పదే పదే చేస్తున్నాను తరచుగా అన్న ఆ పాపం చేయాలని నాకు లేదన్నా తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తున్నానన్నా కానీ నేను అన్న అన్న మనసులో అసలు లేదన్నా ఆ తప్పు చేయకూడదని ఉందన్న నేను చేయొద్దని ఉందన్నా చేయాలని లేదన్నా కానీ నేను చేసేస్తున్నాను చేసేస్తున్నానన్నా ఎందు అట్లా అయిపోతుందన్న ఎందు చేసేస్తున్నాను నీకు తెలియకుండా ఎట చేస్తాను అదేందో నాకు తెలియకుండానే అయిపోతున్నాడు చెబుతారు నీకు తెలియకుండా ఎట్లా చేస్తాను తెలుసు నీకు దానికి కూడా పరిష్కారం చెప్తా కొన్ని పాపాలు ఉన్నాయండి మనం వదిలినా అవి మనం వదలో మనం వదులుదామనుకున్న అవి మనల్ని వదలో మనల్ని పట్టి పీడించే దయ్యాల్లాగా ఉంటాయన్నమాట పాపాలు ఎన్ని రకాలుగా తిప్పలబడ్డా ఉపవాసం ఉన్న జయం రాదు నిద్ర మేలుకొని నిద్రగాసి ప్రార్థన చేసినా జయం రాదు అచ్చంగా ప్రార్థనలో ఒక వారం రోజులు గడిపినా జయం రాదు అసలు ఏంటో అర్థం కాదు ఎందుకని నేను ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను ఒక నిరాశ వచ్చిద్ది నాకు చెప్తారు అన్న ఉపవాసం ఉన్నానన్నా గెలవలేకపోయాను జాగార ప్రార్థనలో నిద్రలు మేలుకొని మర్ర పెట్టానన్నా జయం రాలేదన్నా దేవుణ్ణి ఎంత వేడుకున్నానన్నా ఆ సోదం నుంచి తప్పించాయా తప్పించాయా అని ఎందు దేవుడు కూడా వదిలేశాడన్నా నన్నా దాన్ని మానుకోలేకపోతున్నాను ఆ బలహీనతను విడి విడి జయించలేకపోతున్నాను నాకు ఏందో అయిపోతుందన్నా ఇక నేను ఎప్పటికీ జయించలేనా మీరు ఉపవాసం ఉండమన్నారు ఉపాస ప్రార్థనలో ఉన్నాను నిద్ర మేలుకొని మొర్ర పెట్టమన్నారు మొర్ర పెట్టాను డైలీ ప్రార్థన చేయమన్నారు అసలు అంతకు ముందుగా నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు ఆ శోధన పోవటం లేదన్నా అది ఫలానాథ అని నేను చెప్పను ఫలానాథ అని నేను చెప్పను ఎవరెవరు ఏ బాధలు పడుతున్నారో మీకు తెలుసు ఆయనకు తెలుసు నాకేటి తెలుసు కాకపోతే దేవుడు పలికిస్తున్న మాట నేను చెప్తున్నా ఫలానాథ అని నేను చెప్పను నీకు ఏ విధమైందో అది నీకు తెలుసు అవి ఆ రహస్య పాపములు ఏవో ఆ ఇచ్ఛలేవో ఆ వాంచలేవో ఆ కోరికలేవో ఆ పరిస్థితులు లేవో ఆ వ్యసనాలు లేవో ఆ త్రాగుడు బలహీనత కావచ్చు గుట్కాల బలహీనత కావచ్చు కై బలహీనత కావచ్చు బీడీల బలహీనత కావచ్చు సిగరెట్లు కావచ్చు లైంగిక ఇచ్చలు కావచ్చు మనం డిస్టర్బ్ అయ్యే శోధనలు చాలా ఉన్నాయి వెంటాడుతూ ఉంటాయి చిక్కుపోతూ ఉన్న పరిస్థితి ఉంటుంది తప్పించుకోవాలంటే దారి అర్థం కాదు జనరల్ ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోతాయి ఉపవాస ప్రార్థనలు మామూలు ప్రార్థనలు ఆల్ నైట్ ప్రార్థనలు ఎన్ని జనరల్ ట్రీట్మెంట్స్ అనమాట అన్నీ అయిపోతాయి అర్థం కాదు ఏం చేయాలా దానికి కూడా బైబుల్లో పరిష్కారం చెప్పాడు ఏం చేయాలా అంటే పౌలు మహనీయుడు చెప్పాడు పాత నిబంధనలో యోసేఫ్ మహనీయుడు కూడా చెప్పాడు ఎట్లా దప్పించుకోవాలంటే పారిపోవన్నాడు ఆ శోధన చేయించాలంటే ఒక్కటే మార్గం నువ్వు జంప్ అయిపోకండి నుంచి అంతే నువ్వు ఉపవాస ప్రార్థన చేసిన శోధింపబడే స్థానములో ఉండి దాని మీద నాకు జయమివ్వమంటే కుదరదు కొంతమంది సైతానా నన్ను శోధిస్తావా పది రోజులు ఉపవాసం ఉన్నా ఇంకేం చేస్తావే నువ్వు నన్ను అని నువ్వు శోధింపబడే ప్లేస్లోకి వెళ్ళి అక్కడ వసంతాలు ఆడావు అనుకో పది రోజులు కాదు పది నెలలు ఉన్నా సరే నువ్వు ఖచ్చితంగా తేడా పడతావు ఖచ్చితంగా మార్చాలి ఎక్స్కేప్ అయిపోవాలి అక్కడి నుంచి దేవునికి స్తోత్రం కలిగునుగా ఇది పౌలు మహనీయుడు చెప్పాడు అన్నిటినీ ఎదిరించి పోరాడండి ఎదిరించి పోరాడండి ఎదిరించండి అపవాదిని ఎదిరించండి దురాత్మలను ఎదిరించండి అన్ని ఎదిరించి పోరాడమన్న పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా కొన్ని విషయాల్లో జంప్ అయిపోండి అన్నాడు పారిపోవటము కూడా విజయ రహస్యమే యుద్ధములో ఒక తంత్రమే లోక భౌతిక యుద్ధాల్లో పారిపోతే ఓటమే భౌతికమైన యుద్ధాలలో పోరాడకుండా పారిపోతే ఓటమే కానీ ఆధ్యాత్మిక యుద్ధములో రివర్స్ పారిపోవటమే జయజీవితం పారిపోవటమే గెలుపు అంతే రివర్స్ ఎట్లా గెలుపైద్ది ఫర్ ఎగ్జాంపుల్ యోసేపుని మీరు తీసుకోండి ఆమె లైంగిక ఇచ్చ చేత శోధింపబడుతున్న స్త్రీ ఆయనను అప్పటికి పలుమార్లు విసిగించింది ఆ రోజు పక్కా స్కెచ్ గీసింది స్కెచ్లో పడ్డాడు ప్రార్థనాపరుడు ఆత్మీయుడు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఎంతో అద్భుతమైన వ్యక్తి కాబట్టి ఎహోవా ఆయనకు తోడై ఉన్నాడు ఎవరికి యోసేపుకి ఇంత గొప్ప వ్యక్తి అవునా ఇప్పుడు యోసేపు ఆమె ఆయన్ని శోధించినప్పుడు పారిపోయాడా అక్కడే ఉన్నాడా పారిపోయాడు అక్కడే ఉన్నాడా మరి ఇప్పుడు యోసేపు నిగ్రహం గలవాడా కాదా పట్టుదల కలిగినోడా కాదా చెప్పండి నిగ్రహం కలిగినోడా కాదా ఎవరు చెప్పారు నిగ్రహం గల్లోడని నిగ్రహం గల్లవాడని తనను తాను అనుకున్నట్టయితే పారిపోడు అక్కడే ఉండి ఆమె టచ్ చేస్తుంది అనుకో అనుకుంటే అక్కడే ఉండేవాడు దేవునికి స్తోత్రం అర్థమైందా నిగ్రహం గల్లాడైతే కానీ లేడాడ జంప్ అయిపోయాడు అంటే అర్థం ఏంటో తెలుసా తాను ఎంత బలహీనుడో తనకు తెలుసు దేవుడు తనకు తోడై ఉన్నాడని కూడా తెలుసు అదే టైంలో తన వయస్సు తన స్థితి తన దేహంలో ఉన్న పాపం అది ఎంత బలీయంగా మనిషిని శోధిస్తుందో తెలుసోకేసేకే అందుకే ఇప్పుడు ఏంటి దేవుడిచ్చిన ఆలోచన ఏంటి అంటే ప్రభా శక్తి నీ ప్రభా నిగ్రహం శక్తి నీ ప్రభా ఓర్పు నీ ప్రభా సహనమీ ప్రభా అయ్యా తట్టుకునే శక్తి నీ ప్రభా యవనేచల్ని అణిచివే ప్రవ్వా అని ఇన్ని ఇన్ని దేవుడి చేతి దేవుడు అంటాడు ఇంత సరుకు అవసరం అనుకో ముందు అక్కడ నుంచి పోరా అంటాడు ఇన్ని ఎందుకు నీ గోల పక్కకు ముందు అక్కడ పో అంతేనా బ్రోభా ఏం అవసరం లేదు ముందు పోవాయా పక్కకి అరే అక్కడే కూర్చొని కొంతమంది ఏమంటారు మమ్మల్ని సోదంలో నీకు తేక దృష్టి నుండి కీడు నుండి తప్పించుము పరలోక ప్రార్థన చేయండి అందరు కలిసి పరలోకమందున్న మందున్న మా తండ్రి నీ నామో నీ రాజ్యం నీ చిత్తం భూమి అందును మాకు కావాల్సిన అనుదిన ఆహారం మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని సోదంలో తేక ఎట తప్పిస్తాడు నువ్వు పోయి వాడు నేను శోధించే దగ్గర పోయి కూర్చొని అనుకుంటా సైతానుభోహం వేసుకొని నువ్వు పోయి పనికి మల్ల వ్యవహారాలన్నీ చేసుకుంటా నన్ను అక్కడ నుంచి సోదరుల నుంచి తప్పించంటే క్రేన్ ఒకటి తీసుకొచ్చి నీకు దగిలిచ్చిగా లేబర్ అక్కడ దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక నువ్వు పనికి మళ్ళీ మీటిని ఎటుపక్క నుంచి వాడు నిన్ను శోధించే ఛాన్స్ ఉందో ఆ డోర్ క్లోజ్ చేసే నువ్వు ఈ సెల్ ఫోన్కి నేను అందుబాటులో ఉంటే ఇందులో నుంచి మాట్లాడి నన్ను శోధిస్తారంటే ఈ అవతల కొట్టు పోతే పోయినా పదేళ్ళు పగలు కొట్టు మళ్ళీ బీరువాళ్ళ పెడితే మనసు లాగిద్ది మళ్ళీ తీసి పగలు పగలగొట్టు చిన్న సెల్ తీసుకో నమ్మకస్తులకి నాలుగు నంబర్లు ఇచ్చుకో అవసరమైన వారికి పని మళ్ళీతో కట్ చేసి పడేసాయి కట్ చేసి పడేసాయి నేత్రాస పాపం ఎక్కువైపోయింది సెల్ ఫోన్ ఉన్న కానీ ఊరికి అదే పనిగా చూస్తా ఉన్నానంటే చేయగలిగింది ఏం లేదు మనసు రాయి చేసుకోవటం చిన్న సెల్లు కొనుక్కోవటం పెద్ద సెల్లు పగల కొట్టడం చేయగలిగింది అనే అటుగా అన్నయ్య నేను వాక్యాలు చూస్తానంటే అట్టే తుంచుకో దేవుని స్తోత్రం వాక్యాలే చూడు జాగ్రత్తగా బాగుపడతావు బలపడతావు ఏదైనా సరే నేను ఈ విషయంలో శోధించబడే అవకాశం ఉంది ఆ స్పాట్లోకి వెళ్తే నేను డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ నేను బుక్ అయ్యే ఛాన్స్ ఉందంటే ముందు అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి ఇది అవతల మనిషి కొంచెం మెతక భావం కలిగి ఉన్నారు వారితో నేను సంభాషిస్తే ఖచ్చితంగా తేడా పడతాను అనుకుంటే కట్ చేయాలి అవతల వ్యక్తులు కట్ అయ్యే అవకాశం లేకపోతే నువ్వే కట్ అయిపోవాలి కాస్త పది కాలాల పాటు పవిత్రంగా బతకాలి పరిశుద్ధంగా బతకాలి భక్తి కాపాడుకోవాలి దేవుని యొక్క నీతి నియమాల్లో ఉండాలి మన శాంతిగా ఉండాలి సంతోషపెట్టాలి దేవుణ్ణి అంటే బలహీనమైన పాపాల్లోకి వెళ్లకుండా కాపాడబడాలి అంటే తప్పదు పారిపో